ఏ ఘటన జరిగినా ముందుగా సిబిఐ 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 ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వాలి సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి ప్రతిపక్షం గత కొద్ది రోజులుగా చేస్తున్న డిమాండ్ ఒకప్పుడు అదే ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు సీబీఐని కనీసం రాష్ట్రంలో కూడా అడుగు పెట్టనివ్వను అని చెప్పిన అదే ప్రతిపక్షం అదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సీబీఐకి డిమాండ్ చేయడం అయితే ఈ నేపథ్యంలోనే ఒక సంచలన నిర్ణయం తీసేసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రచారం జరుగుతుంది ఆ సంచలన నిర్ణయం ఏంటి అంటే ఈ విగ్రహాలపైన జరుగుతున్న దాడుల విషయంలో రామతీర్థానికి సంబంధించి ఆ విగ్రహ దాడుల విషయంలో ఇప్పుడు ఆ కేసును సిబిఐకి అప్పగించాలి అనే నిర్ణయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారంటే ఇందుకు సంబంధించి లేఖ కూడా రాయబోతున్నారు సిబిఐకి అనేది ఎందుకంటే ఇప్పటికే తాజాగా డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి ఇంతవరకు ఏ డీజీపీ చేయలేని వ్యాఖ్యలు ఇంతవరకు ఏ డీజీపీ కూడా అంత ఆవేదన చెందలేదు ఎందుకంటే ఒక పోలీస్ వ్యవస్థనే నిందిస్తున్న పరిస్థితి ప్రతిపక్షం ఒక పోలీస్ వ్యవస్థనే బూచిగా చూపిస్తుంది ప్రతిపక్షం ఒక పోలీస్ వ్యవస్థని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది ప్రతిపక్షం ఈ నేపథ్యంలోనే గౌతమ్ సవాంగ్ బయటకు వచ్చి మాట్లాడే ఆయన ఇరవై నాలుగేళ్ల సర్వీసులో ఎప్పుడు ఆయన పడని మాటలు ప్రతిపక్షం చేసింది అనేది ఆయన కొంచెం ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ఆయన సర్వీస్కి సంబంధించి ఆయన వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏమేం జరిగినాయి ఎటువంటి మార్పులు వచ్చినాయి అన్నీ ఆయన బయటపడడం జరిగింది అయితే ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రధాన ఆలయాల్లో జరుగుతున్న విగ్రహాల మీద దాడులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది అయితే పోలీసులు అనుసరిస్తున్న వైఖరి అలాగే విపక్షాలు తీవ్రస్థాయిలో చేస్తున్న ఆరోపణలు వీటన్ని కూడా ప్రస్తావించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారంట అంటే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులు కూడా ఒక రకంగా ప్రభుత్వానికి ఒక కొత్త తల్లప్పుగా మారిన విషయం ఒప్పుకోవాల్సింది అందుకే ఈ ఘటనకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోకపోతే రాష్ట్ర సర్కారు భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆయనే స్వయంగా సిబిఐకి లేఖ రాసే అవకాశాలు ఉన్నాయంటే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో కూడా విడుదల చేసే అవకాశం ఉంది అనేది ప్రచారం జరుగుతోంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి